ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజ్మీర్ శ్యామ్ నాయక్ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సిబ్బందికి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలోని ప్రాజెక్టులను వంతెనలను ఏర్పాటు చేశామని, కనీసం వాటిని 10 సంవత్సరాల కాలంలో పూర్తి చేయని దుస్థితి నెలకొందన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గ ప్రజల ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో నివాసం నుండి ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యేగా గెలిచాను, మళ్ళొకసారి దేవుడు అవకాశం ఇచ్చాడు ఇక్కడ ప్రజల సమస్యలు తీర్చడానికి. మేము గ్రామాల్లో వెళ్ళినప్పుడు చెప్తున్నారు కూడా ఏమని, 2009 లో నేను ఎలా అయితే రోడ్ చూసానో యాజ్ ఇట్ ఈస్ గానే ఉంది. డెవలప్మెంట్ లేదు, డబుల్ బెడ్రూమ్ హౌసెస్ లేదు, ఉద్యోగాలు లేవు, తాగడానికి నీళ్ళు ఇచ్చామని అంటున్నారు కానీ గ్రామాల్లో పోతే కొన్ని గ్రామాల్లో నీళ్లు కూడా రాని గ్రామాలు ఉన్నాయి. మరి వాళ్ళందరూ ఖచ్చితంగా ఈసారి మమ్మల్ని ఓటేసి వాళ్ళని వాళ్ళు ఆశీర్వదిస్తామని వాళ్ళ రిసీవింగ్లోనే తెలిసిపోతుంది. వాళ్ళు ఎలా స్మైల్తో రిసీవ్ చేసుకొని మేము ఓటేస్తాం పోండి, ఖచ్చితంగా మా పనులు చేయండి అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరొక్కసారి మా అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, మా మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు. మేడం, ఒక చిన్న రెండు క్వశ్చన్. ఇంతకుముందు ఖానాపూర్లో మీరు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రజలు ఏం చెప్తున్నారు అనేది గ్రామాల్లో వచ్చి తెలుసుకోమని చెప్పండి, త్వరలోనే రిజల్ట్ వస్తుంది. ఖానాపూర్లో నేను ఏం పని చేశాననేది, ఖానాపూర్ కాన్స్టిట్యూన్సీ అనేది ఒక వెనుకపడిన కాన్స్టిట్యూన్సీ ఉండే, అక్కడ కనీసం కోర్టు లేకుండే ప్రతిదీ ఫైట్ చేసే తీసుకొచ్చాను. కానీ ఏది ఈజీగా నాకు దొరకలేదు. ఈవెన్ దో కోర్టు కావచ్చు, సదర్ మట్ కావచ్చు, దాంతోపాటు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కావచ్చు, ఒక కాలనీగా నేను తయారు చేశాను కడమ్ కానీ, ఖానాపూర్ కానీ, అలాగే ఉట్నూరులో కానీ. ఈరోజు హాస్పిటల్ అన్నీ అందరు ఎమ్మెల్యేలు అయ్యారు ఇక్కడ. అడిగింది అమ్మ కూడా అన్నం పెట్టదు. అలాంటిది అడిగి పని చేపించి డెవలప్మెంట్ చేశాము. మా ప్రజలకు తెలుసు నేను ఏం పని చేశానా ఏం పని చేయలేదో అందరికీ తెలుసు. ఖచ్చితంగా రిజల్ట్లో మేము చెప్తాము, మేము చెప్పే ప్రజలకి చెప్తున్నాం. మరి త్వరలోనే దేవుడి దయ వల్ల, మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల మళ్ళీ నేను ఎంపీగా పోటీ చేస్తాను. నేను చేసింది ఏందో మా ఖానాపూర్ ప్రజలకు తెలుసు, వాళ్ళ చుట్టాలు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా మెసేజ్ పెడుతున్నారు. అక్కడ నుంచి డెవలప్మెంట్ అయింది. గ్రామాల్లో వెళ్తే కనీసం తాగడానికి నీళ్ళు లేదండి. వాళ్ళు రోడ్డు ఎన్ఆర్జిఎస్ రోడ్ వేయలేదు. ఇక్కడైతే డిఎంఎఫ్టీ ఫండ్స్ ఉన్నాయి, 100 కోట్లు డిఎంఎఫ్టీ ఫండ్స్ వస్తుంది. మరి ఆ ఫండ్ ఎట్టు పోయిందని నేను అడుగుతున్నాను. మా డెవలప్మెంట్ అయితే నా దగ్గర డిఎంఎఫ్టీ లేకున్నా నేను ఇక్కడ నుంచి ఫండ్ తీసుకెళ్లేసి నా కాన్స్టిట్యూన్సీకి డెవలప్మెంట్ చేశారు. మరి ఇక్కడ ఫండ్ ఉన్నా కూడా ఎక్కడ డెవలప్మెంట్ అయింది? మీరు ఈరోజు ఈ టౌన్లో చూడడం కాదు, గ్రామాల్లో రండి, తిర్యానికి రండి, అలాగే వాంకడికి రండి, మరి కేరమేరికి రండి, జేనూర్ సిర్పూర్యు అటు చూడండి, ఈవెన్ దో రెబ్బెన్ ఆల్సో. ఈ మండలాల్లో నేను కూడా తిరిగాను. గుండిది లాస్ట్ 2009లో నన్ను నడిపించుకొని తీసుకెళ్లారు. సేమ్ ఉంది, ఎక్కడ ఒక రోడ్ అనేది కాలేదు. మరి వాళ్ళేం చేశారు, నేనేం చేశాను అనేది నేను ప్రజలకి చెప్తాము. ఖచ్చితంగా ప్రజల మీద మాకు నమ్మకం ఉంది. మా లైఫ్ అనేది ఇక్కడ నుంచి, ఎస్ నేను ఇక్కడ నుంచి వెళ్ళాను, నాకు అక్కడ అవకాశం వచ్చింది. కానీ నా హస్బెండ్ ఇక్కడే ఈరోజు 20 ఇయర్స్ నుంచి ఇక్కడ సర్వీస్ చేసుకుంటా, మళ్ళీ ప్రజలకి అందుబాటులో ఉండి ఆయనకి అవకాశం ఇచ్చారు. కాబట్టి ప్రజలు కూడా మీరు రావాలి, మీలాంటి లీడర్స్ రావాలన్నప్పుడే ఆయనకి 8 ఇయర్స్ ఉన్న జాబ్ రిజైన్ చేసి బయటకు వచ్చారు. ఖచ్చితంగా మేము ప్రజలకి చెప్పి మా ఖచ్చితంగా రేపు ప్రజల దగ్గర తీసుకెళ్ళి వాయిస్ తీసుకెళ్ళి చెప్పడం జరుగుతుంది, ఓటు కూడా అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది పార్లమెంట్కి వచ్చే కాన్స్టిట్యూన్సీ కాబట్టి, సంబంధించిన కాన్స్టిట్యూన్సీ కాబట్టి నేను ప్రచారం చేస్తున్నాను. ఇక్కడ కేసీఆర్లో ప్రజలు జరిగిందా లేదా అనేది తీర్పులోనే చెప్తారు. వితిన్ ఫ్యూ డేస్లో రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ డబల్ బెడ్రూము ఇచ్చేసాము జూడన్ ఘాట్లో. ఒక జూడన్ ఘాట్ డెవలప్ చేస్తేనే కాదు, మ్యూజియం కడితేనే కాదు. నిన్న రాత్రి నేను వెళ్ళిన గ్రామాల్లో మాకు ఎమ్మెల్యేలు వచ్చారు, ప్రభుత్వాలు వచ్చాయి, ప్రభుత్వాలు వెళ్ళిపోయాయి, మేము అడవిలోనే మంచిగా ఉండే, మమ్మల్ని అడవి నుంచి బయటికి తీసుకొచ్చి కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వని గ్రామాల్లో లీడర్స్ ఈరోజు ఏం చేస్తారు? వాస్తవంగా మా గ్రామాల్లో ఇల్లులు వచ్చిందంటే ఇంద్రమ్మ ఇల్లులే. మాకు ఈరోజు బోరింగ్ దొరికిందంటే బోరింగ్ అంట, ఇంటింటి నలలుగా బోరింగు,
బోరింగ్ దొరికిందంటే ఇంద్రమ్మ పీరియడ్లోనే. ఆ సర్పంచ్లే ఇప్పుడు చెప్పే చెప్తారు కదా, వాళ్ళ చేతిలో ఆయుధం ఉంది, ఖచ్చితంగా వాళ్ళు రిజల్ట్ చూపిస్తారు. ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు అంటే సారు ఇక్కడ ఉద్యోగం ఉన్నప్పుడు ఇక్కడ కరెక్ట్ ఉండకపోతుండే, హైదరాబాద్లో ఉంటుండే, ఇప్పుడు గెలిచిన తర్వాత ఉంటాడని ఇక్కడ నుంచి ఇక్కడ ప్రజలకి సేవ చేస్తున్నారని చెప్పేసి 15 ఇయర్స్ నుంచి ఉండి మరి మాకెక్కడ పోటీ వస్తారని ట్రాన్స్ఫర్ చేసినా, ఆయన ట్రాన్స్ఫర్ అయినా మమ్మల్ని అయినా దూరం పెట్టారు, కానీ ప్రజలతో దూరం కాలేదు. ఇక్కడే ఉండి ఇక్కడే ఇల్లు కట్టుకొని మరి ఆయన సొంతంగా ఇక్కడ బిజినెస్ పెట్టుకొని ల్యాండ్స్ అన్నీ మాకు ఇక్కడ ఉన్నాయి. ఖచ్చితంగా ఎంప్లాయ్ అన్నప్పుడు అందరికీ తెలుసు ట్రాన్స్ఫర్స్ అయిన దగ్గర వెళ్ళాలి, కానీ ఏ రోజు అయితే హాలిడే వస్తే ఖానాపూర్లో లేరు కదా, ఆసిఫాబాద్లోనే ఉన్నారు కదా. ఈరోజు ఆసిఫాబాద్ ప్రజలు కోరుకున్నప్పుడు కాబట్టి బయటికి వచ్చారు ఆయన. మీరు గతంలో బీఆర్ఎస్ నుంచి చేసి 2 సార్లు ఇది చేశారు కదా, మరి అప్పుడు చేయలేదు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉండి ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిన తర్వాత అప్పటి ఇన్లే అని చెప్పేసి అంటున్నారు. నేను బీఆర్ఎస్లో ఉండి కూడా ఫైట్ చేసి పని చేయించాను. ఇక్కడ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండే కాంగ్రెస్ని గెలిచి మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చారు, ఇక్కడ ఎందుకు చేయలేదు, నా దగ్గర ఎలా పని అయిందో మీ అందరినీ తీసుకెళ్తాను చూపిస్తాను, గ్రామాలు ఎలా ఉందో అక్కడ నుంచి ఇక్కడ. ఈరోజు కాంగ్రెస్లో వచ్చినానంటే కాంగ్రెస్ నుంచే నేను లీడర్ అయ్యా, బీఆర్ఎస్లో వెళ్ళి నేను లీడర్ కాలే, కాంగ్రెస్ నుంచి లీడర్ అయిన తర్వాత నన్ను ఐడెంటిఫై చేసి సీఎం గారు పిలిచి నాకు ఇది ఉద్యమాల్లో ఆ రోజు మీరందరు కూడా బయటకు వచ్చారు, ప్రతి ఒక్కరు ఊరు నుంచి చిన్న పిల్లలతో సహా బయటకు వచ్చినప్పుడు మేము కూడా ఉద్యమాల్లో వెళ్ళి తెలంగాణకి సపోర్ట్ చేస్తే పిల్లలకి న్యాయం. ఎవరికి వచ్చింది ఉద్యోగం, ఎవరికి ఉద్యోగాలు రాలేదు కదా. మరి ఏమి తాగే నీళ్ళు ఇస్తాము, ఇంటింటికి నల్లలు ఇస్తామన్న, ఈరోజు గుట్టల్లో అదే రోడ్లు ఉన్నాయి, అదే తిండి తింటున్నారు, అదే బతుకు బతుకుతున్నారు, కానీ ఏమన్నా పాష్ అయ్యారా? ఎక్కడదక్కడ అలాగే ఉంది. ఇప్పుడు మీరు గెలిచి 5 సంవత్సరాలు ఏ విధంగా మారుస్తుంది? డెఫినెట్లీ అంటే నా హస్బెండ్ 5 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు 5 సంవత్సరాలలో మా హస్బెండ్ కి ఒకటే సజెషన్ ఇచ్చాను, యాజ్ ఏ మీ అందరు బ్లెస్సింగ్స్ ఇస్తే డెఫినెట్లీ నేను కూడా పొలిటికల్లో ఉంటాను. రెండోది నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ప్రజలు ఏం కోరుకుంటారు, మన ఆస్తియో అంతస్తో కోరుకోరు, వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్, రోడే కావచ్చు, నీళ్ళే కావచ్చు, 3 ఫేజ్ కరెంటే కావచ్చు, ఇరిగేషన్లో చిన్న చిన్న రిపేర్స్ కావచ్చు. ఈరోజు ఫారెస్ట్ క్లియరెన్స్ లేక చాలా గ్రామాల్లో ఇంకా రోడ్ లేకుండా ఉన్నారు, కానీ అలాంటిది మనం ఫైట్ చేసి, ఎందుకంటే ఆయనకు కూడా అనుభవం ఉంది, ఎంప్లాయ్గా యాజ్ ఎంప్లాయ్గా అనుభవం ఉంది, నేను చేసిన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా నాకు అనుభవం ఉంది, మేమిద్దరం కలిసి కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేస్తాం. స్టేట్లో బీఆర్ఎస్ వచ్చి ఇక్కడ మీరు వస్తే, మరి ఇక్కడ మీరు వచ్చింది అనుకోండి, అప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? ఇంతకుముందు ఒకసారి ఇంట్లో నుంచి తోసినాక మళ్ళీ పోతారు, ఏంది కిరాయి, ఒక ఇంట్లో కిరాయికి ఉంటాము, నువ్వు వద్దని సామాన్లు బయటపడేసినాక మళ్ళీ పోతాము, అట్లా ఏముండదు, జరగదు, అది జరగదు కాబట్టి నిన్న చూసారు కదా కౌంటర్.